ఎస్, అందరూ ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఈ రోజు నైట్ వస్తుంది, మేబీ అరౌండ్ 10 o'clock అట్లా రిలీజ్ అవ్వచ్చు. 1 hour అటో ఇటు మనం ఎన్ని రోజులు వెయిట్ చేసాం, కొన్ని అవర్స్ వెయిట్ చేస్తే ఫైనల్ వర్షన్ వస్తుంది. అండ్ ఐఓఎస్ 14 జిఎం అంటే గోల్డెన్ మాస్టర్ వర్షన్ రిలీజ్ అయింది. ఈ జిఎంలో ఏం ఫీచర్స్ ఉన్నాయి, అందులో చాలామంది ఐఓఎస్ 14 బీటాలో ఉన్నారు, వాళ్ళు ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. నిన్న ఐఓఎస్ 14 జిఎం అంటే గోల్డెన్ మాస్టర్ వర్షన్ రిలీజ్ అయింది. బిల్డ్ వర్షన్ చూస్తే 18A373 అని ఉంది. ఏబిసిడి అట్లా ఏం లేవు మనకి, అంటే ఫైనల్ వర్షన్. ఈ జిఎంలో ఏదైతే ఉంటుందో సేమ్ అదే వస్తుంది ఫైనల్ వర్షన్లో కూడా. ఇది టెస్టింగ్ మాత్రం రిలీజ్ చేశారు. సో మీరు జిఎం ఇన్స్టాల్ చేసుకోకపోతే ఏం పర్లేదు, చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో ఈ రోజు నైట్ ఫైనల్ వర్షన్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఫైనల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బీటాలో ఉన్నాం కదా, ఫైనల్ వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని నేను అంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చూద్దాం. మీరు జనరల్లోకి వెళ్తే సెట్టింగ్స్లో జనరల్ మీద ట్యాప్ చేశాక మీరు కిందకి స్క్రాల్ చేస్తే ప్రొఫైల్స్ అండ్ డివైస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే కొంతమంది ప్రొఫైల్స్ అనే ఉండొచ్చు, మేనేజ్మెంట్ ప్రొఫైల్స్ ఏమి లేకపోతే. దాని మీద ట్యాప్ చేస్తే ఐఓఎస్ 14 బీటా ప్రొఫైల్ కనపడుతుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రిమూవ్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేయాలి, మనకు పాస్వర్డ్ అడుగుతుంది. మీరు కింద చూస్తే ఆప్షన్ వస్తుంది రిమూవ్ క్యాన్సిల్ అని, రిమూవ్ మీద ట్యాప్ చేయాలి. రీస్టార్ట్ నాట్ నౌ అని ఆప్షన్స్ కనపడతాయి రెండు. సో మనం రీస్టార్ట్ మీద ట్యాప్ చేస్తే ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం జనరల్లోకి వెళ్ళామంటే ఇక్కడ చూస్తే ప్రొఫైల్స్ అని ఉంటుంది కదా, ప్రొఫైల్స్ అండ్ డివైస్ మేనేజ్మెంట్. అంతకుముందు 3 ఉన్నాయి, ఇప్పుడు 2 ఉన్నాయి, ఇంకా ఆఫీస్ సంబంధించిన ఉన్నాయి మిగతా 2. సో మనకు ప్రొఫైల్ డిలీట్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఏం చేయాలంటే జనరల్లోనే సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వచ్చి ఎప్పుడైతే మన ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ రిలీజ్ అవుతుందో మనం ఇట్లా స్వైప్ చేసామంటే మనకి వర్షన్ అవైలబుల్గా ఉన్నప్పుడు మనకు చూపిస్తుంది మన ఫైనల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవటమే. బేసిక్గా ఏంటంటే మన ప్రొఫైల్ డిలీట్ చేసుకోవాలి. ప్రొఫైల్ డిలీట్ చేసుకుంటే మనకి ఫైనల్ వర్షన్ అప్డేట్స్ వస్తాయి. అలానే మీరు వాచ్ ఓఎస్ బీటా యూస్ చేస్తుంటే మనం వాచ్ సెట్టింగ్స్లో జనరల్లోకి వచ్చాక ప్రొఫైల్స్ అని ఉంటుంది. ప్రొఫైల్స్లోకి వెళ్ళి సిమిలర్ ప్రాసెస్, ప్రొఫైల్లోకి వెళ్ళి రిమూవ్ ప్రొఫైల్ ట్యాప్ చేశాక మనకి రీస్టార్ట్ అడిగితే రీస్టార్ట్ చేస్తే నెక్స్ట్ టైం మనకి వాచ్ ఓఎస్ 1 ఫైనల్ వర్షన్ రిలీజ్ అవ్వగానే ఆటోమేటిక్గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐఫోన్కైనా, యాప్ల వాచ్కైనా, ఐప్యాడ్కైనా సరే సేమ్ ప్రాసెస్. ప్రొఫైల్ రిమూవ్ చేస్తే ఫైనల్ వర్షన్ రిలీజ్ అయినప్పుడు మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలానే గోల్డెన్ మాస్టర్లో అయితే చేంజెస్ ఏం లేవు. ఐఓఎస్ 14 బీటా కూడా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ బీటా యూస్ చేసిన వాళ్ళు అనుకోండి, మనం ఆల్రెడీ బీటా 1 నుంచి బీటా 8 వరకు ఫీచర్స్ చూసాం, అవే ఉంటాయి. అందులో చేంజెస్ ఏముండవు. బీటా 8 వరకు ఏం ఫీచర్స్ ఉన్నాయో అవే ఉంటాయి. ఐఓఎస్ 14 ఇంకేముంటాయని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏముండవు. ఈ గోల్డెన్ మాస్టర్లో చూసిన తర్వాత చేంజెస్ అయితే ఏం లేవు. గోల్డెన్ మాస్టర్లో ఏమున్నాయో అవే ఉంటాయి. మనం ఇప్పటివరకు బీటా 8 వరకు చూసిన ఫీచర్స్ అవే ఉంటాయి. గోల్డెన్ మాస్టర్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక చిన్న చేంజ్ ఏంటంటే మనం బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ అంతకుముందు మనకి లాస్ట్ 10 డేస్ అని ఉండేది, ఇప్పుడు లాస్ట్ 5 డేస్ మాత్రమే ఉంది. నేను గమనించింది అయితే ఇది ఒకటి చేంజ్, ఇది కూడా పెద్ద మేజర్ ఫీచర్ ఏం కాదు. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఈరోజు ఐఓఎస్ 14తో పాటు వాచ్ ఓఎస్ 7, ఐప్యాడ్ ఓఎస్ 14 కూడా ఫైనల్ వర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి. కొన్ని కొత్త వాచ్ ఫేసెస్ వస్తున్నాయి. వాచ్ ఓఎస్ 7లో ఎవరైనా యాపిల్ వాచ్ యూస్ చేస్తుంటే ఫైనల్ వర్షన్కి అప్డేట్ చేసుకున్నాక అది సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు కొన్ని ఎక్స్ట్రా వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఈ వాచ్ ఫేసెస్ కూడా ఓన్లీ సిరీస్ 4 నుంచే కంపాటబుల్. నేను యాపిల్ ఈవెంట్ చూసే ఉంటారు మీరు, యాపిల్ వాచ్ సిరీస్ 6, అలానే యాపిల్ వాచ్ SE రిలీజ్ అయింది, అలానే ఐప్యాడ్ 8th జనరేషన్, అలానే ఐప్యాడ్ 5th జనరేషన్ కూడా రిలీజ్ అయింది. సో వాటి గురించి కూడా వీడియో చేస్తారు, కుదిరితే ఈ రోజు లేదంటే రేపు చేస్తారు వాటి గురించి వీడియోస్. సో ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ వచ్చింది అంటే అందులో ఏం బగ్స్ ఉండవు అని అనుకోవద్దు. మేబీ ఉండొచ్చు, 1 or 2 బగ్స్ ఉండొచ్చు. అలానే కొన్ని బగ్స్ ఏంటంటే మనం ఓన్లీ ఐఓఎస్ 14 ఫైనల్ వర్షన్ రిలీజ్ అవ్వ కానీ ఫిక్స్ అవ్వవు. అవి యాప్స్ రిలేటెడ్ బగ్స్ కూడా ఉంటాయి. సో ఆ డెవలపర్స్ కూడా వాళ్ళ యాప్స్ అప్డేట్ చేయాలి ఫైనల్ వర్షన్ తగ్గట్టుగా. సో వాళ్ళు ఫిక్స్ చేస్తేనే మనకు కొన్ని బగ్స్ పోతాయి. మనకి కంటిన్యూస్గా బగ్స్ ఉంటూనే ఉంటాయి. 1 or 2 కంపేర్ టు ఐఓఎస్ 13 చాలా 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 బెటర్. ఇది ఐఫోన్ 12 వచ్చేసి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వచ్చు. అది రిలీజ్ అయ్యాక మనకి 14.1 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బగ్స్ ఉంటూనే ఉంటాయి, మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీ అందరూ తెలుసు అనుకుంటున్నాను, ఐఓఎస్ 14 అనేది ఐఫోన్ 6S నుంచి అబౌవ్, ఇంక్లూడింగ్ ఐఫోన్ SE 1st జనరేషన్, 2nd జనరేషన్. ఐఫోన్ 6 కానీ అంతకంటే ముందు మోడల్స్ కానీ ఐఓఎస్ 13 కానీ ఐఓఎస్ 14 కానీ అవైలబిలిటీ లేదు. ఇప్పటివరకు మనం ఐఓఎస్ 14 బీటాలో ఉన్న ఫీచర్స్ మనం ఇండివిజువల్గా చూసాం. ఐఓఎస్ 14 గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను, అలానే మల్టిపుల్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. నేను రీసెంట్గా పోస్ట్లో కూడా మెన్షన్ చేశాను, నా జాబ్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. వెరీ సూన్ ఐ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ అప్రిషియేట్ యువర్ సపోర్ట్.
సో ఈరోజు నైట్ iOS 14 రిలీజ్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్ ఎగ్జాక్ట్ టైం. ఎగ్జాక్ట్ టైంతో పని లేదండి, కొంచెం 9:00, 10:00, 10:30, 11:00 ఈరోజు నైట్ ఇది రిలీజ్ అవుతుంది. బెటా ప్రొఫైల్ రిమూవ్ చేసుకోండి, iOS 14 ఫైనల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. అలానే మీరు వాచ్ వాయిస్ కానీ ఐప్యాడ్ వాయిస్ కానీ మీరు బెటా ఉంటే సేమ్ ప్రాసెస్, బెటా ప్రొఫైల్ రిమూవ్ చేయండి, ఫైనల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వెరీ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.